హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ ఉప్మాని పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ ఉప్మా చేస్తారంటే పెద్దల నుండి పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. ఈ ఆలస్యం చేయకుండా ఈ గోధుమ రవ్వ ఉప్మాని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో 1.5 కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి. గోధుమ రవ్వని ఇలా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాల పాటు వేయించుకుంటే ఈ రవ్వ అనేది చక్కగా వేగిపోతుందండి. ఇప్పుడు 1 గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 1 ఎండుమిరపకాయను కూడా తుంచి వేసుకోండి. ఈ పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 3-4 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 1/4 కప్పు క్యారెట్ ముక్కలు, 1/4 కప్పు పచ్చిబటానీ, అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కారం ఏమీ వేయం కాబట్టి పచ్చిమిర్చినే మెత్తనే కారాన్ని బట్టి కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత అందులో వాటర్ పోసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ వేసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ పోసానండి. అందులో నేను రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ని 3-4 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడుకుతాయండి. ఈ వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఈ గోధుమ రవ్వని ఒకవైపు నుండి పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఈ గోధుమ రవ్వ మొత్తం వేసిన తర్వాత అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ రవ్వ ఉడకటానికి బొంబాయి రవ్వ కంటే కూడా కాస్త ఎక్కువ టైం పడుతుందండి. ఇలా 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. రవ్వ అనేది చక్కగా ఉడికి పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే నేతిలో వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకోండి, ఇది ఆప్షనల్. అలాగే ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా చల్లుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. ఎప్పుడైనా ఉప్మా చేసుకునేటప్పుడు రవ్వని ఇలా ముందుగానే వేయించుకొని చేసుకున్నట్లయితే ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.